అందరికి నమస్తే అండి. నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. యాక్చువల్లీ మంగళగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో నారా లోకేష్ గారు పోటీ చేస్తే ఆయన 5200 తేడాతో ఓడిపోయారు. ఆ నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. 2014లోనేమో 12 ఓట్ల మెజారిటీ, 2019లో 5200కు పైగా మెజారిటీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో వైసీపీ అభ్యర్థిని మార్చింది. ఒక బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లావణ్య అనే అభ్యర్థిని తీసుకొచ్చారు. లోకేష్ గారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అధినేత, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు. బోడే రామచంద్ర యాదవ్ గారు సొంత నియోజకవర్గం పొంగనూరు. ఆయన గత ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పరంగా కొంచెం గ్రౌండ్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి. ఆయన 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకటి, తన సొంత నియోజకవర్గం పొంగనూరుతో పాటు రాష్ట్ర రాజధాని ప్రాంతంలో కూడా తన ప్రభావం ఉంది, తన ప్రభావం ఉంటే బాగుంటుంది, రాజధాని రక్షణ బాధ్యతగా తీసుకొని ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. సో ఇది ఎవరికి దెబ్బ? లోకేష్ గారికి ఏమైనా మైనస్ అవుద్దా? రామచంద్ర యాదవ్ గారికి ఎన్ని ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది? అదేమైనా లోకేష్ గారి గెలుపు వాటముల మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? ఈ అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. యాక్చువల్లీ యాజ్ అ నౌ ఇప్పుడున్న గ్రౌండ్ సినారియో చూసుకుంటే నారా లోకేష్ గారు మినిమం 25K ప్లస్లో ఉన్నారు. 25,000కు పైగా మెజారిటీలో ఆయన ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్పేస్తున్నా, మంగళగిరి నియోజకవర్గంలో ప్రస్తుతానికి లోకేష్ గారి మీద ఒక సింపతి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అలాగే రాజధాని ఎఫెక్ట్ బాగా ఉంది. కొన్ని సామాజిక వర్గాలు, చైతన్యవంతులు, చదువుకున్న వాళ్ళు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, ఆలోచన శక్తి ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఎక్కువ. అదంతా కూడా ఎక్కువ అర్బన్ ఫ్లేవర్ ఉన్న కాన్షియన్సీ, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా ఉన్న కాన్షియన్సీ కాబట్టి వాళ్ళు నారా లోకేష్ గారి పట్ల సానుకూలంగా ఉన్నారు. ఇలా రకరకాల కారణాలు. సో అందుకే ఆయన మంచి మెజారిటీతో ఉన్నారు. ఒకవేళ వైసీపీలో ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఏమీ లేకపోతే, వర్గపోరు ఏమీ లేకపోతే ఏమో లోకేష్ గారు కాస్త ప్లస్లో ఉండేవాళ్ళేమో, కానీ వైసీపీలో ఉన్న వర్గపోరు లోకేష్ గారికి మరింత అదన బలాన్ని ఇచ్చింది. సో ఏదన్నా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఆయన 25,000కు పైగా మెజారిటీలో ఉన్నారు. మండలాల వారీగా కూడా దుగ్గిరాల మండలంలో 8 నుంచి 10,000 వరకు మెజారిటీ ఉండొచ్చు. మంగళగిరి టౌన్లో కూడా భారీ మెజారిటీ ఉంటుంది. తాడేపల్లి, మంగళగిరి రూరల్లో 50-50 ఉన్నప్పటికీ స్వల్పంగా మెజారిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారి ఎంట్రీ తర్వాత దాదాపుగా ఒక 30% విలేజెస్లో సీన్ మారే అవకాశం ఉంది. 30% బూత్లు అనుకోవచ్చు, గ్రామాలు అనుకోవచ్చు, అంటే అది గ్రామాలు మొత్తం కాదులే. సో 30% పోలింగ్ బూతుల్లో అక్కడ కొంత ప్రభావం మారుతుంది. ఎందుకంటే బోడే రామచంద్ర యాదవ్ గారికి సొంత వర్గం, సొంత సామాజిక వర్గంతో పాటు పార్టీ పరంగాను వ్యక్తిగతంగాను కొంత వర్గం ఉంది. ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా శ్రేయోభిలాషులు, సన్నిహితులు, ఆ కమ్యూనిటీ వాళ్ళు చాలామంది మంగళగిరి నుంచి పోటీ చేయాలని అడగడంతో ఆయన ఇక్కడ పోటీ చేయడానికి ఒప్పుకున్నారు. ఆల్రెడీ ఒక టీముని పెట్టుకున్నారు. ఇంటర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి. కొన్ని హామీలు, నిర్దిష్టమైన స్పష్టమైన హామీలు, స్పష్టమైన ప్రణాళికతో ఆయన మంగళగిరిలో పోటీకి దిగుతున్నారు. సో ఆయనకు ఒకవేళ 15,000 ఓట్లు పోలైతే, 15,000 ఓట్లు పోలైతే అందులో 12,000 ఓట్లు యాంటీ వైసీపీ ఓట్లే ఉంటాయి. అంటే లోకేష్ గారికి పడాల్సిన ఓట్లే ఉంటాయి. ఆయనకు ఒకవేళ 20,000 ఓట్లు పోలైతే అందులో మోర్ దాన్, అంటే ఆయనకు పోలయ్యే ఓట్లలో 80% ఓట్లు యాంటీ వైసీపీ ఓట్లు, అంటే టీడీపీ ఓట్లే ఉంటాయి అనేది నేను చెప్పే సారాంశం. సో ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే ఆయనకు 20,000 15,000 పోలవుతాయని నేనైతే అనుకోవట్లా. మేబీ అరౌండ్ 10,000 ఉండొచ్చు, అంతకన్నా తక్కువే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం ఆయన పేరు కూడా పూర్తిగా చాలామందికి తెలియదు, ఆయన ఫేస్ చాలామందికి తెలియదు, ప్లస్ అక్కడ రాజకీయం అంతా కొంచెం భిన్నంగా ఉంటుంది, అంత ఆషామాష వ్యవహారం కాదు. ఒకవేళ ఆయన టీం దిగి చాలా గ్రౌండ్లో చాలా హార్డ్ వర్క్ చేసి చాలా భిన్నంగా వెళ్తే ఏమో, అప్పుడు భారీగా ఓట్లు రావచ్చేమో, సెకండ్ ప్లేస్కి వెళ్ళొచ్చేమో, అది వేరే విషయం. అయితే అక్కడ బీసీ ఓటింగ్ ఎక్కువ, ఆయన బీసీలకు కనెక్ట్ అయ్యే వ్యక్తి. మంగళగిరి నియోజకవర్గంలో మోర్ దాన్ 80% వరకు బీసీ ఓట్లు ఎక్కువ. పద్మశాలి కావచ్చు, దేవంగ చేనేత కావచ్చు, దేవంగలు కావచ్చు, అలాగే యాదవ్ కమ్యూనిటీ కావచ్చు, అలాగే ఇతర ఒడ్డెర్లు,
అదర్ బీసీ కమ్యూనిటీస్ అందరూ అక్కడ ఉన్నారు. సో వాళ్ళల్లో కొన్ని వర్గాలు రామచంద్ర యాదవ్ గారికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా కనెక్ట్ అయితే ఆయనకు భారీగా ఓట్లింగ్ పెరుగుద్ది. అప్పుడు దెబ్బ వైసీపీకి పడుతుందా టీడీపీకి పడుతుంది అనేది అంచనా వేయలేం. కానీ ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే మాత్రం యాంటీ వైసీపీ ఓట్ బ్యాంక్ ఆయన చేతుల్లో ఉంది. నెక్స్ట్ 1 మంత్ వాళ్ళ టీం చేసే యాక్షన్ ప్లాను, వాళ్ళ టీం చేసే క్యాంపెయినింగ్ మెథడ్స్, వాళ్ళు ఏ ఏ వర్గాల్లోకి ఏ విధంగా చొచ్చుకొని వెళ్తారు అనే దాన్ని బట్టి ఆయనకు వచ్చే ఓట్లు ఎవరి పార్టీ ఓట్లు ఏ ఓట్లు అనేది మనం చెప్పొచ్చు. సో ఇప్పుడున్న లెక్క అయితే మాత్రం 10,000 కంటే ఎక్కువ ఓట్లు లేవు. మేబీ లోకేష్ గారికి ఒక 5-6,000 నష్టం అయితే జరగవచ్చు, మరీ భారీ నష్టం పెద్ద నష్టం అయితే కాదు, కానీ అప్రమత్తంగా ఉండడం అయితే మంచిది. ఏదైనా జరగవచ్చు నెక్స్ట్ 1 మంత్లో. థ్యాంక్ యూ.